ప్రేక్షకులకి, ఆ ప్రేక్షకుల వద్దకు ఈ సమాచారాన్ని మొత్తానికి తీసుకెళ్తున్నా. మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఒక మనిషికి కొన్ని రోల్స్ ఉంటాయి తన లైఫ్లో. అటువంటి రోల్స్లో ఒక రెండు రోల్స్ గురించి మీతో ముచ్చటించుదామని వచ్చా. ఒకటి, ఇండస్ట్రీలో సీనియర్గా ఒక రోల్ ఉంది నాకు. నేను ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అయింది. మా తండ్రి గారు అల్లు రామలయ్య గారి దగ్గర నుంచి, ఆ తర్వాత తరంలో నేను చిరంజీవి గారి దగ్గర నుంచి, ఆ తర్వాత తరంలో పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, గీత అందరూ ఇలాగా కొన్ని తరాలుగా ఈ ఇండస్ట్రీని ఆశించి ఈ ఇండస్ట్రీలో ఉండి ఈ ఇండస్ట్రీలోనే భోంచేస్తూ ఇండస్ట్రీని నమ్ముకున్న మాకు ఇండస్ట్రీ అంటే ఒక భక్తి, గౌరవం, ఒక మాతృత్వంతో కూడిన ఒక కృతజ్ఞత, ఇవన్నీ ఉంటాయి. దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక బాధాకరమైన సంగతులు మీకు తెలిసినవే. శ్రీరెడ్డి గారు తీసుకొచ్చిన కొన్ని విషయాలు, ఆ విషయాలపై మేము ఫిలిం ఛాంబర్ బిల్డింగ్లో, ఇదే బిల్డింగ్లో ఇప్పటికీ 4-5 మీటింగ్లు జరిగినాయి. ఒక దాంట్లో తప్ప మిగతా అన్ని మీటింగ్స్లోనూ నేను ఉన్నాను. ఇండస్ట్రీ శ్రీరెడ్డి చెప్పిన దానికి చాలా పాజిటివ్గా స్పందిస్తూ, ఇండస్ట్రీలో రెండు రకాలు దీనికి సొల్యూషన్స్ అనుకుంటున్నారు. అది చాలా వివరంగా ఇండస్ట్రీ త్వరలో పెట్టబోయే ఒక మీటింగ్లో మీకు చెప్తారు. కానీ నేను బ్రీఫ్గా చెప్పి నేను వచ్చిన నేను తీసుకోవాల్సిన ఇంకొక రోల్లోకి వెళ్తాను. ఇండస్ట్రీలో ప్రతి పెద్ద సంస్థ ఒక కమిటీని పెట్టుకోవాలి. ఈ కమిటీ ఇంటర్నల్గా అగెన్స్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతున్న దానికి ఇంటర్నల్గా ఒక కమిటీని పెట్టుకోవాలి. ఇది ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని నిబంధనల ప్రకారం అది చేయాలి. ప్రతి సంస్థ ఇది పెట్టుకోవాలి. ఆ వివరాలు మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారు చెప్తారు. అంటే 1-2 డేస్లో మిమ్మల్ని అందరినీ పిలిచి ఏమేమి జాగ్రత్తలు ఇండస్ట్రీ తీసుకుంటుంది అనే దాని మీద మీకు వివరించి చెప్పబోతున్నారు. రెండోది, ఇండస్ట్రీ ఒక చాలా మంచి పని చేయబోతుంది. ఏంటంటే 50% అవుట్సైడర్స్, ఎన్జిఓస్ని తీసుకుని 50% ఇండస్ట్రీలో ఉన్న మహిళలతో కలిపి తీసుకుని ఒక రిట్రసల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఎవరైనా ఒకళ్ళు వాళ్ళకి ఇటువంటి వేధింపు సంభవించింది అని ఇక్కడ చెప్తే దాన్ని సీక్రసీతోటి ఈ కమిటీ దాన్ని విచారించి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అటువంటి నిర్మాత ఎవరైనా ఆ పని చేస్తే నిర్మాత మండలి నుంచి అతన్ని తొలగించటం, అటువంటి డైరెక్టర్ ఎవరైనా అటువంటి పని చేసినా, అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసినా వాళ్ళని అందులో నుంచి తొలగించటం, ఇటువంటి కార్మికులు ఎవరైనా వాళ్ళ 24 క్రాఫ్ట్స్లో జరిగితే వాళ్ళని అందులో నుంచి తొలగించటం, ఇటువంటి చాలా మంచి నిర్ణయాలు కొన్ని తీసుకుని ఆ కమిటీ ఏం చేయబోతుంది అని మీకు వివరించబోతున్నారు. అది ఆ కాన్స్టిట్యూషన్లో అలా ఫామ్ చేయడంలో నేను ఉన్నాను, నేను కూడా అందులో ఉన్నానని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది ఇండస్ట్రీ తీసుకుంటున్న జాగ్రత్త. అంటే ఇండస్ట్రీలో ఉన్న దీన్ని ఇండస్ట్రీ పెద్దలు గ్రహించి దానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు రిట్రసల్ చేయడానికి. అది ఒక పాత్ర, నేను ఇండస్ట్రీ సీనియర్గా. రెండోది,
నేను ఇండస్ట్రీలో ఒక మెగా ఫ్యామిలీకి సీనియర్ మెంబర్ని. నేను కొంత బాధ్యతతో వ్యవహరిస్తూ కొంతమంది మీడియాలో కొన్ని మాట్లాడినా కూడా ప్రతిదానికి స్పందించకుండా నిగ్రహంతో పెద్ద మనిషిగా ఉంటూ వచ్చా. కానీ ఈ మధ్య కొన్ని విన్న తర్వాత చూసిన తర్వాత నా ఆగ్రహం కానీ ఆవేశం కానీ బాధ కానీ ఇవి తట్టుకోలేక ప్రొద్దుట మా పిఆర్ఓని పిలిచి ఓ ప్రెస్ మీట్ పెట్టవయా మాట్లాడాలి అని చెప్పాను. ముఖ్యంగా నేను టార్గెట్ చేస్తున్నది రామగోపాల్ వర్మ. రామగోపాల్ వర్మ అనే అతడు ఈ ఇండస్ట్రీలో పెరిగి ఈ ఇండస్ట్రీలోనే మొదటి సినిమా గొప్ప సినిమా తీసి దానివల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక ఆల్ ఇండియా డైరెక్టర్గా వెళ్ళి బాంబేలో సెటిల్ అయ్యి అక్కడ అంటే అతను తల్లిగా భావించాల్సిన ఈ ఇండస్ట్రీ, ఈ తెలుగు ఇండస్ట్రీ తన తల్లిగా భావించాల్సిన ఇండస్ట్రీకి అతను ఎంత ద్రోహం చేస్తున్నాడో, అతను ఎటువంటి నికృష్టుడో నేను చెప్పటానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, రాత్రి ఒక వీడియో చూశాను. ఈ వీడియో చూడటానికి ముందు 7 గంటలకి ఒక హీరోతో మాట్లాడాను, మా ఫ్యామిలీలో కానీ ఒక హీరోతోటి. అంతకుముందు 2 డైరెక్టర్స్తో మాట్లాడాను. ఎవరు కలిసినా ఇండస్ట్రీలో చాలా తలదించుకొని ఇండస్ట్రీ ఇవాళ అంటే మహిళలు కొంతమంది మీడియాకి ముందు వచ్చి వాళ్ళ బాధను వ్యక్తపరచడం, ఇండస్ట్రీలో ఉన్న ఒక వర్గాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చూసి మన ఇండస్ట్రీలో ఇవన్నీ ఏమిటి, ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి ఇంత చెడ్డ పేరు వస్తుంది ఏంటి అని ఇండస్ట్రీలో సీనియర్స్ను ఇండస్ట్రీని ప్రేమించే వాళ్ళు కృంగిపోయి కృషించుకుపోయే అంతటి నీచంగా కొన్ని జరుగుతున్నాయి. అటువంటి బాధపడి అందరూ బాధపడుతున్నారు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఇండియాలో ప్రపంచంలో ఎట్లా ఉంది అంటే, 1 సంవత్సరం క్రితం నుంచి మనం బాహుబలి తీసిన ఛాతీ విరుచుకొని మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మేమురా బాహుబలి తీసింది అని చెప్పుకుని గర్వపడే ఈ రోజుల్లో ఇంత మనం తలదించుకునేలాగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటి వచ్చినాయా అని బాధపడుతున్న తరుణం. ఆ తరుణంలో నేను రాత్రి ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో రామగోపాల్ వర్మ గారు, మిమ్మల్ని ఎప్పుడు నేను మాట్లాడేది రామగోపాల్ వర్మ గారు అది ఇది అని సంబోధించి మాట్లాడుతున్నాను, అటువంటి గౌరవం మీ మీద నాకు లేదు మిస్టర్ రామగోపాల్ వర్మ. రాత్రి నీ వీడియో చూశాను ఆయన, నీ వీడియోలో చాలా స్వచ్ఛందంగా నువ్వు ముందుకొచ్చి నేను ఒక చెడ్డ మాట, అది మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీడియాలో ఉన్నారు కాబట్టి, ఒక చాలా చండాల పైన ఒక వర్డ్ని అతను శ్రీరెడ్డితోటి నేనే అనిపించాను, పవన్ కళ్యాణ్ నేనే అనిపించాను ఆ మాటని, అంటే చెప్పలేకపోతున్నాను అంత అసహ్యకరంగా ఉండే ఒక మాటని అతను నేనే చెప్పించాను అని మాట్లాడాడు. అంటే పవన్ కళ్యాణ్ని ఆ మాట పట్టుకుని తిట్టమని తనే చెప్పించాను, దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన క్షమాపణ చెబుతూ ఒక వీడియో పోయించాడు. ఏంటిది పెక్యులర్గా ఉంది ఇతను క్షమాపణ చెప్పేమని ఒక వీడియో, ఇలాగ నేనే అనిపించానని ఒక వీడియో, దిస్ ఈజ్ నాట్ రామగోపాల్ వర్మ. ఇంకో కొంచెం కిందకి ఇంకో వీడియోలు చూశాను, అందులో అర్థమైంది శ్రీరెడ్డి ఆల్రెడీ ఒక రికార్డెడ్ వీడియో అని, అంటే ఇతనే చెప్పించాడు, ఇతనే నన్ను తప్పుదారి పట్టించాడు, ఇతని వల్ల నేను ఇలా కొన్ని చేయాల్సి వచ్చినాయి. ఆ అమ్మాయి ఉద్వేగం ఆ అమ్మాయికి ఉండొచ్చు, ఆ అమ్మాయి చేయాలనుకునే అమ్మాయి చేయొచ్చు, కానీ
పవన్ కళ్యాణ్ని తిట్టించటం దగ్గర నుంచి ఆ వేలు చూపించటం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చెయ్యమని ఈయన చెప్పాడు అని శ్రీరెడ్డి వీడియో ఒకటి వచ్చేస్తుంది. ఆ వీడియో వచ్చేస్తుందని తెలుసుకుని వెదవ తెలివితేటలతోటి చచ్చు తెలివితేటలతోటి ఒక వీడియో ఈయన పెట్టేశాడు. ఈ వీడియో పెట్టే ముందు ఆయన ఎవరితో మాట్లాడాడు, అందరినీ కలిపి ఆ వీడియో అంతకు ముందు వీడియో ఇది ఇట్లా చెయ్యాలి అనే ఒక రామ్ గోపాల్ వర్మ అండ్కో అతను అతని డైరెక్టర్లు అండ్కో గురించి మాట్లాడుతున్నాను. అదొక నీచపు వర్గం, వాళ్ళందరి గురించి కలిపి నేను మాట్లాడుతున్నాను. ఇది ఆ ముందు ఆ వీడియో వచ్చేయబోతుంది అని తెలుసుకుని అడావిడ అడావిడిగా తను చాలా ఏదో తనే ఇది చేశాను తనే ఇది అని తన స్వచ్ఛందత ఏదో చూపించుకోవడానికి మాట్లాడిన బూటకం, వెదవ నాటకం అది. అంటే స్వచ్ఛందంగా అతను ఇదంతా జరిపించి శ్రీరెడ్డి ఏదో ఎమోషనల్గా ఇదంతా నన్ను చేయించింది ఇతనే అనేది ఏదో చెప్పడానికి ఆ రికార్డింగ్ వస్తుంది. ఆ రికార్డింగ్కి ముందు తను చెప్తే బెటర్ అని చెప్పేసి తన స్కిన్ కాపాడుకోవడం కోసం తను చేశాడు. నేను అదే వీడియోలో సురేష్ ఫ్యామిలీ నుంచి శ్రీరెడ్డికి నేను 5 కోట్లు ఇప్పిద్దామని ట్రై చేశాను, కానీ సురేష్ ఒప్పుకోలేదు, ఇట్లాంటివి మాట్లాడాడు. నేను మార్నింగ్ ఇది మాట్లాడడానికి ముందు సురేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాను, ముఖ్యంగా 3 మెంబర్స్ తోటి. వాళ్ళెవ్వరూ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, లా ఆఫ్ ది ల్యాండ్కి మేము వంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మేము నో వేర్ వీ విల్ ఎంకరేజ్ దీస్ థింగ్స్. దిస్ స్టూడ్ ఆన్ ఎ పాయింట్, లా ఆఫ్ ది ల్యాండ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నారు. అంటే నీకు 5 కోట్ల రూపాయలు నీకు ఆఫర్ చేసింది ఎవరు, పవన్ కళ్యాణ్ తోటి ఈ బూతు మాట మాట్లాడించి ఒక అమ్మాయితోటి పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి నీకు ఫండ్ చేస్తుంది ఎవరు, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి 5 కోట్లు, నీ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు, దీని వెనకాల ఏమిటి కుట్ర, ఎందుకు ఇది చేస్తున్నావు, ఇది కేవలం నీ దుఃఖతోటి సంబంధించిన సరిపోయే విషయం కాదు, ఇందులో 5 కోట్ల రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యావు, ఎక్కడిది నీకు, వాళ్ళు ఇవ్వమని చెప్పారు. ఇటువంటి అనేక సందేహాలతోటి నాకు రాత్రి నిద్రపట్టలేదు, పిచ్చెక్కింది. అంటే ఇవన్నీ ఫేస్ చేసి ఉన్నవాడిని ఒకసారి, అంటే ఒక మనిషి పెరుగుతుంటే ఎట్లాంటివి చేస్తే ఆ మనిషి సైజు తగ్గించవచ్చు అనే ఒక కుట్రలో భాగం. అందులో నీ కసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో నీకున్న దుఃఖ, పవన్ కళ్యాణ్ అంటే నీకున్న కోపాన్ని ఒక శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇటువంటి బూతు మాటలు మాట్లాడించి నీ కసి తీర్చుకుంటున్నావు. అటువంటి తక్కువ రకం మనిషివి నువ్వు. నిన్ను ఒకటే అడుగుతా, నువ్వు అటువంటి మాట ఉపయోగించావు కదా, నీ తల్లినో నీ అక్కనో నీ కూతుర్నో నేను అక్కడ నుంచోబెట్టి 4 పదాల ఇంగ్లీష్ 4 అక్షరాలుండే ఇంగ్లీష్ మాటను నేను వాళ్ళతో మాట్లాడితే నీ పెయిన్ ఎటువంటిదో నీకు తెలుసా రామ్ గోపాల్ వర్మ, ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో నీకు తెలుసా. అటువంటి నీచత్వం మాకు లేదు, నీకున్నంత నీచత్వం మాకు లేదు, మేము చెయ్యం. నీవు ఇటువంటి నీచమైన ఒక మనస్తత్వం గలవాడని అందరికీ తెలుసు, కాకపోతే నీకు తెలివితేటలు ఉన్నాయి. రెండుగా డివైడ్ చేద్దాం, యువర్ ఇంటెలిజెంట్ అండ్ యువర్ క్రూక్, అండ్ యువర్ అన్ ఇంటెలిజెంట్ క్రూక్. నువ్వు ఇంటెలిజెంట్ క్రూక్ గనక దీన్ని ఇలా డిజైన్ చేసి అమ్మాయి ఎమోషనల్గా వెళ్ళి మళ్ళీ కాదు రామ్ గోపాల్ వర్మ నన్ను ఇట్లా చేయించాడు అని ఒక రికార్డింగ్ బయటికి తీసుకొచ్చే లోపల దాన్ని మళ్ళీ మార్చి అవును నేనే అనిపించాను ఐఎమ్ సారీ నన్ను క్షమించండి అని ఇంకొక వీడియో చక్కటి పెట్టేసేసి, ఇటువంటి ఎదవ తెలివితేటలని ఎంతమందిని చూసుంటాను నా ఈ ప్రయాణంలో. అది చూడగానే రెండు చూడగానే అర్థమైంది, ఈ రెండింటిని కలిపి ప్రజలకి ఇటువంటివి జరుగుతున్నాయి అని బయటికి తీసుకురావాలని అనిపించింది. ఒకటి అడుగుతాను రామ్ గోపాల్ వర్మ, నువ్వు సురేష్ ఫ్యామిలీ ఏమైపోతుందో, రామానాయుడు గారు గొప్పవారు
అటువంటి వాళ్ళకి ఏంటి జరుగుతుందని నేను కంగారు పడి వాళ్ళ టచ్లోకి వెళ్ళి డబ్బులు ఆఫర్ చేస్తారా అని అడిగి నేను ఈ అమ్మాయికి ఆఫర్ చేసి ఇవన్నీ చెప్పావే, ఏ ఇండస్ట్రీ మీదో ఒక ఇండస్ట్రీలో కుటుంబం మీదో నీకు అంత జాగ్రత్త ఉందే, ఏ ఈ కుటుంబం మీద లేదా రెస్పాన్సిబిలిటీ లేదా, అంటే ఈ కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నువ్వు ఇదివరకు విమర్శించిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు, రామ్ చరణ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నీకు ఈ కుటుంబం అంటే పడదు, నీకు ఈ దుగ్ధ, సో ఈ కుటుంబం అంటే పడదు కనుక నువ్వు ఇది అటు సురేష్ది నువ్వు ఇండస్ట్రీని బాగు చేయాలి, ఇండస్ట్రీలో రచ్చ అయిపోకూడదు అని నేను ఈ కుటుంబాన్ని దాన్ని రక్షించి ఎంత నాటకమయ్యా, ఇంత నాటకం ఈ బ్రతుకి ఇదంత ఇంత అవసరమా నువ్వు? యు ఆర్ ఇంటెలిజెంట్ బట్ యు ఆర్ క్రూకెడ్, యు నో దాట్. ఇండస్ట్రీ ఇవాళ మనందరికీ భోజనం పెడుతుంది, నీకు నిన్ను పైకి తీసుకొచ్చింది ఈ తెలుగు ఇండస్ట్రీ, నీకు మొట్టమొదటి సినిమా నాగార్జున గారితో నీకు ఒక మంచి అవకాశం వచ్చి దాన్ని గొప్పగా ప్రూవ్ చేసుకుని ఇక్కడి నుంచి ఎదిగి ఎక్కడికో వెళ్ళావు. ఇది తల్లి లాంటిది, నీకు ఈ తల్లి పాలు తాగి ఇవాళ ఈ రొమ్ము కొరకాలని నీకెందుకు అనిపించింది, ఈ ఇండస్ట్రీ ఇంత చిన్నది చేయాలని నీకెందుకు అనిపించింది, నువ్వు ఎటువంటి మనిషివి? ఇండస్ట్రీలో ఇవాళ అందరూ సిగ్గుపడుతూ బాధపడుతున్న దాంట్లో నీ పాత్ర ఉంది అనేది ఇవాళ ప్రూవ్ అయింది కనుక దీన్ని ఇండస్ట్రీ ఏం చేస్తారు, ఇండస్ట్రీ పెద్దలందరూ కలిపి ఈ ఇష్యూని ఏం చేస్తారు అనేది కాకుండా ఇటువంటి నీచుడిని కూడా ఏం చేస్తారు అనేది కూడా ఏం చేస్తారో చెప్పమని ఇండస్ట్రీని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి అనే దాని మీద అది నేను ఇండస్ట్రీకే వదిలేస్తున్నాను. అమ్మాయి శ్రీరెడ్డి ఒక ఎమోషన్ తోటి ఆ మాట అంది అని అనుకుని నాగేంద్రబాబు వెంటనే మరుసటి రోజునే దానికి ఆ అమ్మాయికి ఏదో అతను ఏదో అన్నాడు, నేను కూడా రియాక్ట్ అవ్వాల్సిన నాగబాబు చెప్పాడు కదా సర్లే అని అనుకున్నా. కానీ ఒకటండి, ఒక క్రైమ్ చేయటానికి అంటే ఒక కత్తి పుచ్చుకుని ఒకడు పొడవడానికి ఒకడైతే దాన్ని ప్లాన్ చేసి ఇలా కత్తి తీసుకుని ఇలా వెళ్ళి పలానా వస్తే పలానా పొడు అని ఒక ప్లానింగ్ ఉంటుంది చూడండి. ఉరి శిక్ష వాడికే పడుతుంది ఎప్పుడూ, ఈ పొడిచిన వాడికి కాదు, వాడిని ఇన్స్టిగేట్ చేసిన వాడికి ఉరి శిక్ష పడుతుంది. కనుక ఈ రామ్ గోపాల్ వర్మ ఇటువంటి వెనకాల ఉండి పన్నాగాలు పన్ని ఇటువంటి సాఫ్ట్ మర్డర్స్ చేయించే ఒక క్రిమినల్, ఇతనికి ఎటువంటి శిక్ష విధించాలి ఈ సొసైటీ, ఈ ఇండస్ట్రీ? ఇటువంటి వాళ్ళని అంటే శ్రీరెడ్డి ఒక ఎమోషన్తోటో ఒక దీంతోటో ఒక బాధతోటో వస్తే అమ్మాయిని నువ్వు వాడుకుని ఇంకొక నీ బ్యాక్గ్రౌండ్ తోటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను, నువ్వు ఒక్కడే కాదు, నీ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయించింది ఎవరు? పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి పన్నిన ఈ కుట్రలో భాగం ఎవరు? ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంది రామ్ గోపాల్ వర్మ. అంటే నువ్వు ఆ అమ్మాయితో తిట్టి చేస్తే, అమ్మాయిని వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడన్నా కొట్టేస్తే, ఆడదాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టేసారు అని చెప్పిస్తే పవన్ కళ్యాణ్ సైజు తగ్గించుతాను అనుకున్నావా? పిచ్చివాడ, 10 సంవత్సరాల క్రితం జరిగినాయి కాదురా అప్పుడు జరగడానికి. ఇప్పుడు మీడియా వేరుగా ఉంది, సోషల్ మీడియా ఇంకా వేరుగా ఉంది, నువ్వు చేసేవన్నీ చాలా చక్కగా చూడగలుగుతున్నారు. ఇటువంటి దొంగ వేషాలు వేసే వాళ్ళ అందరినీ ఎక్కడ ఎవరు స్పేర్ చేయడానికి లేకుండా బయటికి తీసుకొచ్చేలాగా మీడియా ఇవాళ దాని రూపురేఖలు మారింది, నీవు దీనికి అనుభవిస్తావు. ఆవేశంలో ఆ అమ్మాయి అన్నదే, దాన్ని ఒక 20%గా తీసుకుంటే దాని వెనకాల అనిపించడానికి నువ్వు పన్నిన ఈ పన్నాగం అది 80%. ఇటువంటి నీచులు ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు, కానీ ఇక్కడ మనకి మనం నేను నిన్న కూడా ఒక స్పీచ్లో అన్నాను, బయటకు వచ్చే మాట్లాడే వనితలకి
అందరికీ ఆ మహిళలకి నేను, మనం అందరం కూడా తిరిగి ఇండస్ట్రీలోనే భోంచేస్తున్నాం కనుక ఇండస్ట్రీని కుచించేలాగా చేయకండి, చిన్నదిగా చేసేయకండి అని రిక్వెస్ట్ చేశాను. ఆఖరిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి డ్రామాలు ఇటువంటి పన్నాగాలు 10 సంవత్సరాల క్రితం టీఆర్పీలో మాకు జరిగినాయి. ఒక విద్వేగంతో ఇది మీకన్నా కూడా నేను పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసి చెప్తాను. డియర్ పవన్, ఫ్యామిలీ షేడ్ పడకుండా ఒంటరిగా నువ్వు ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నీకున్న ఆవేశాలేంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి, అటువంటి ఆవేశంతో నువ్వు ఫ్యామిలీ షేడ్ పడకుండా ఒక్కడే వెళ్తున్నావని వెళుతున్న నీ పందాన్ని మేమందరం గౌరవించి మేమందరం దూరంగా ఉంటున్నాం. కానీ నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో టీఆర్పీలో ఇట్లాగా అనేకం జరిగి కుట్రలు జరిగి మధ్య మనుషులను వాడుకొని ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల అది తట్టుకోలేక ఇవాళ ముందుకు వచ్చాను. రామ్ గోపాల్ వర్మని శిక్షిస్తావు లేకపోతే రామ్ గోపాల్ వర్మని మీ ఫ్యాన్స్ ఏం చేస్తారు చేయరు మీరు క్షమిస్తారు ఇవన్నీ నాకు సంబంధం లేకుండా నేను అవన్నీ మీకు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీడియాకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగా మీరు ఇండస్ట్రీ ఇవాళ ఉన్న ఈ పొజిషన్లో మీకు అనేక సందేహాలు, ఇండస్ట్రీ ఏం చేయబోతుంది అన్న దాని మీద నేను కొన్ని చెప్పాను, కానీ మీకు కూడా అనేక సందేహాలు ఉంటాయి, అందులో కొన్ని ప్రశ్నించడానికి మీరు వచ్చి ఉంటారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ రెండింటి మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. ఇండస్ట్రీ పెద్దగా ఒకటి చెప్పాను, ఇండస్ట్రీ ఏం చేయబోతుందో చెప్పాను. రామ్ గోపాల్ వర్మ అనే నీచుడు తన ప్రవృత్తి ఎటువంటిది, ఇటువంటి ఇండస్ట్రీ తన తల్లిగా ఫీల్ అయ్యే ఇండస్ట్రీకి తన తల్లి రొమ్ము గుద్ది చేసిన విషయం ఏంటో మీ ముందుకు తీసుకొద్దామని కూడా మీకు ఈ ముందుకు వచ్చాను. కనుక మీ ప్రశ్నలు నేను తప్పకుండా ఇండిపెండెంట్గా తీసుకుని ఎవ్రీ క్వశ్చన్ని నేను ఆన్సర్ చేస్తాను. బట్ ఈ సందర్భంలో ఇది ఆన్సర్ చేస్తే ఎమోషనల్గా ఉన్నాను, కోపంలో ఉన్నాను, డిస్టర్బ్ అయి ఉన్నాను. మా కుటుంబంలో ఒక వ్యక్తి గురించి ఒక నీచుడు ఇట్లా మాట్లాడాడు అని ఒక ఆగ్రహంతో ఉన్నాను. ఈ టైంలో మీరు నన్ను ఏదన్నా ప్రొవకేటివ్ లాగా ఒక ప్రశ్న వేస్తే నేను ఆ సమాధానం ముఖ్యమైపోయి నేను చెప్పదలుచుకుంది చెప్పలేకుండా పోతానేమోనని ఈసారి ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పకుండా ఉంటానని చెప్పి మిమ్మల్ని దయచేసి నన్ను అటువంటి ప్రశ్నలు వేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఆవర్తిస్తున్నాను. మీ అందరూ దీన్ని ఇటువంటి కుట్రలకి ఇటువంటి ఇండస్ట్రీని చిన్నపుచ్చుకునే వీటికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండమని కోరుతున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. మీరు శ్రీరెడ్డి రిలేటెడ్గా అడుగుతారా? మీరు అంటే జనరల్గా నాకన్న ఎక్స్పీరియన్స్లో ఏం జరుగుతుందంటే, మీరు అడిగిన ప్రశ్నల్లో నా సమాధానం ఒక హెడ్డింగ్ అవుద్ది. మీకు అది మీకు తెలుసు నాకు తెలుసు. నేను రామ్ గోపాల్ వర్మ లాంటి క్రికెట్ పర్సన్ ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నాకు అందితే ఈ పార్టీకి ఆ పార్టీనో లేకపోతే వాళ్ళనో నేను ప్రశ్నించేవాడిని, ఏమిటయ్యా మీరు చేసే పని అని. వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు కానీ క్లియర్గా కనపడుతుంది. ఎవరండి 5 కోట్లు ఇస్తారు,
ఎవరు ఇతనికి 5 కోట్లు ఇచ్చి ఇది చేస్తారు? డే వన్ సురేష్ వాళ్ళ ఫ్యామిలీ నో, దెర్ ఇస్ నో బార్గెన్ బిట్వీన్ అస్ అని అంటే అమ్మాయిని 5 కోట్ల రూపాయల మీద బేరం మీద పెడుతూనే వచ్చాడు. ఏంటిది, ఎక్కడిది? లేదు చేయలేదు. నేను ఇవాళ మార్నింగ్ అండి, అంతకుముందు అతను మాట్లాడినప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఇవాళ మార్నింగ్ నేను మాట్లాడాను. వీహవ్ అంటే నీకు ఎటువంటి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయని అడిగింది. వీహవ్ రిజెక్టెడ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ, ఎనీ మీడియేషన్ వీహవ్ రిజెక్టెడ్. వీ వాంట్ టు ఎంబ్రేస్ ది లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పాడు అతను. నాకు నిజంగా ముచ్చటేసింది. దే టుక్ ఎ స్టాండ్. ఇది కోరడానికి నేను ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒకటి కాదు కదండి. అటువంటి ప్రపోజల్ పెట్టడానికి 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి మీకు చెప్తాను. ఇప్పుడు ఈ సినిమాని ఆపేసేయండి, రామ్ గోపాల్ వర్మ సినిమాని రిలీజ్ అవ్వకుండా చూడండి అని అనడానికి నేను ఒకటి సరిపోను. ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అవ్వాలి. కాంపిటీషన్ కమిషన్ అని ఒకటి ఉందండి, ఎవరు ఎవరిని బ్యాన్ చేయలేరు. సో కాంపిటీషన్ కమిషన్ యొక్క రూల్స్ని పరివ్యూలోకి తీసుకుని ఏం చేయగలదో ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి. అందువల్ల ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మని బ్యాన్ చేయండి ఇట్లాంటివి నేను మాట్లాడకూడదు. గుర్తులేదు భావిస్తున్నా. లేదండి, ఇండస్ట్రీ నేను ఇంటీరియర్, నేను 5 మీటింగ్లు జరిగితే 4 మీటింగ్లు జరిగితే ఒకటి తప్ప నేను మిగతా అన్ని మీటింగ్లో ఉన్నానండి. ఇండస్ట్రీ చాలా పాజిటివ్గా దీని గురించి, ఎవరో ఒక అమ్మాయి అంద ఏదో అందలే ఇదిలే, దాన్ని లైట్గా తీసుకోలేదండి ఇండస్ట్రీ. దానికి కాదండి, మొన్న ఒక కమిటీ వేశారు. ఎన్జిఓస్ చాలామందిని కాంటాక్ట్ చేసి ఎన్జిఓస్లోంచి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దీనికి లీగల్ శాంక్టిటీ రావాలి. దీనికి లీగల్ శాంక్టిటీ రావాలంటే ఓ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్లో ఉన్నారండి. లీగల్ శాంక్టిటీ రాకుండా అనౌన్స్ చేసే సుఖం ఏముంది? దానికి లీగల్ శాంక్టిటీ కోసం ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ అండి.